హాయ్ హలో నమస్తే నేను సినిపెద్దలా మళ్ళీ మీ ముందు బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్స్ తీసుకొని వచ్చాను నిన్న బుధవారం రోజు బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందనే డీటెయిల్స్ మీ ముందు చెప్పడానికి వచ్చాను అంతేకాకుండా మీరు కావ్యాస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి నలుగురితో షేర్ చేయండి అంతేకాకుండా మీరు ఏదైనా వీడియో చేయాలనుకుంటే అంటే బిగ్ బాస్ సంబంధించిన వీడియో చేయాలనుకుంటే ఒక త్రీ మినిట్స్ వీడియో చేసి ఈ కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి పంపించండి మీరు చేసిన మీరు పంపించిన వీడియోని మేము టెలికాస్ట్ చేస్తాం ఒక విషయం ఏంటంటే నామినేషన్ టైంలో ఏదైతే ప్రియా మాట్లాడిందో అంటే లెహరిని పట్టుకొని నువ్వు చాలామంది అబ్బాయిలతో బిజీగా ఉంటున్నావు నాతో మాట్లాడడానికి నీకు దొరకట్లేదు టైం అని నేషనల్ మీడియాలో ఏదైతే తను కించపరిచిందో దానికి సంబంధించిన డిస్కషన్స్ చాలా చాలా జరుగుతున్నాయి సోషల్ మీడియాలో కానీ అక్కడ ఇక్కడ చాలా డిస్కస్ అసలు ఎవరు రైటు ఎవరు రాంగ్ ప్రియా ఎందుకు సారీ చివరికి సారీ చెప్పాల్సి వచ్చింది అసలు రవి రోల్ ఏంటి దీంట్లో రవి ఏం చేశాడు అనే విషయాన్ని కొంచెం డిస్కస్ చేసుకుంటే రవి హన్ సీన్లో కానివ్వండి లేకపోతే మెయిన్ స్ట్రీమ్ ఎపిసోడ్లో యాక్చువల్లీ నేను కొంచెం క్లారిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఏం చేశాడంటే ఆల్రెడీ ఒకసారి ప్రియ దగ్గరికి వచ్చి అక్క ఇట్లా ఒక నేను సింగిల్ మెయిన్ లాగా ఉన్నప్పుడు లెహరి చాలా అంటే ఇంతమంది సింగిల్ మెన్స్ ఉన్నా కానీ వాళ్ళతో కాకుండా నాతో ఎక్కువ క్లోజ్ కావడానికి ట్రై చేస్తుంది భవిష్యత్తులో తను యాంకర్ కావాలని ఒక ఆలోచనతోటి ఉంది కాబట్టి తను నా దగ్గరకు వచ్చి చాలా క్లోజ్గా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది నేను అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను బట్ ఎంత చేసినా కానీ అవాయిడ్ కావట్లేదు అన్నట్టుగా ప్రియతోటి ఒకసారి మాత్రం చెప్పాడు డెఫినెట్గా అది ప్రియ బెడ్ మీదనే చెప్పాడు అది చాలా క్లియర్ ఆ మాట పట్టుకొని ప్రియా రియాక్ట్ కావడం నామినేషన్ టైంలో ఓవర్గా రియాక్ట్ కావడం మాత్రం చాలా అంటే ఆ రోజు మరి ప్రియా ఏ మూడ్లో ఉందో నాకు తెలియదు బట్ ఆ మూడ్లో ఉండడం వల్ల ఏమైపోయిందంటే తను సింగిల్ మెన్ అని రవినే చాలా టార్గెట్ చేసి ఆ బాత్రూమ్ దగ్గర నువ్వు హగ్ చేసుకొని ముందు పెట్టుకుంటున్నావు హగ్ చేసుకుంటున్నావా చీకట్లో వెలుతురు లేనప్పుడు అన్నట్టుగా చెప్పడం ఇవన్నీ మాత్రం నేషనల్ మీడియాలో చెప్పడం చాలా రాంగ్ అండ్ రవి ఈ విధంగా ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రియా ఎప్పుడైతే ఇది మీరిద్దరు అర్ధరాత్రి మా రెస్ట్ రూమ్స్ దగ్గర మీరిద్దరు హగ్ చేసుకున్నారన్న విషయం కానివ్వండి లేకపోతే లహరీని పట్టుకొని నువ్వు ఓన్లీ మగవాళ్ళతో తిరుగుతున్నావు మాతో మాట్లాడడానికి నీకు టైం లేదని చెప్పడం కానివ్వండి ఇది ఎంతైతే ఇంపాక్ట్ చూపించిందో రవి ఆ ప్రియతో మాట్లాడిన మాటలు మాత్రం కనిపించలేదు దాని తర్వాత రవి ప్రియా కూర్చున్నప్పుడు ప్రియా రెండు మూడు సార్లు చెప్పింది లేదు రవి నువ్వు క్లియర్ కట్గా నేను సింగిల్ మెన్ అన్నా అంటే ఇక్కడ రవి ప్లేట్ మార్చేశాడు ప్లేట్ మార్చేసి లేదు 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 నేను అసలు అనలేదక్క నేను అనలేదక్క ఇక్కడ రవి డూవెల్ రోల్ క్లియర్ కట్గా అర్థమవుతుంది ఏంటంటే ఇది రవికి ఒక పెద్ద దెబ్బనే ఎందుకంటే నాగార్జున గారు డెఫినెట్గా శనివారం రోజు వచ్చినప్పుడు ఈ పాయింట్ని రేజ్ చేసి ఒకవేళ వీడియోస్ చూపించుకుంటారు రవిని అడిగితే రవి దగ్గర సమాధానం ఏముంటుంది అంటే నువ్వు సింగిల్ మెన్ అన్న మాట క్లియర్ కట్గా అక్కడ ఉంది ఆ మాట నువ్వు చెప్పావు రవి అనే ఒక వేళ ఆ మాటనంటే ప్రియా ప్రియా హైలైట్ కదా లహరి దృష్టిలో ఎట్లా పడిపోతాడు తన కింద పడిపోతాడు దాని తర్వాత కూడా అంటే మళ్ళీ అదే రవి లహరితో కూర్చొని ఒక మాట ఏమన్నాడంటే తను ఏదో మూడ్లో ఉంది ఏదో ఆలోచనలో ఉంది ఉండి తను ఏం చేస్తుందంటే తను ఎక్కడో ఉన్న ఆలోచనని నా మీద రుద్దడానికి ట్రై చేస్తే నేను మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు అని నువ్వు మాట్లాడవు చివరి వెనుకల ఒక సింగిల్ మెన్ను లహరి నా వెంబడబడుతుంది తన యాంకర్ కావాలనుకుంటుంది అన్న విషయం మాట్లాడాలనుకుంటున్నావు ప్లస్ అదే మాట లహరితో కూడా ఒకసారి క్లారిఫికేషన్ ఇవ్వడానికి ట్రై చేశాడు నువ్వు యాంకర్ కావాలనుకుంటున్నావట కాబట్టి నువ్వు ఇట్లా మాట్లాడావట అన్నట్టుగా ప్రియా అంటుంది అని సో ఇంకోటి ఏంటంటే మళ్ళీ అదే రవి ఇంకోసారి ఒకటి ఏమంటాడంటే నేను అన్నట్టున్నాను కానీ ఆ మాటను పట్టుకుని తను ఇప్పుడు నామినేషన్లో ఈ కొత్త అడ్పీస్లో మాట్లాడడం తప్పు కదా అన్నట్టుగా మాట్లాడాడు సో ఇక్కడ ఏంటంటే తప్పు రవిది ఉంది తప్పు ప్రియది ఉంది ఇద్దరిది ఉందండి రవి బెడ్ దగ్గర మాట్లాడింది అక్క అవునక్క నేను సింగిల్ సింగిల్మెన్ అన్న విషయాన్ని ఒకవేళ ఆ నేషనల్ మీడియాలో అందరి ముందు ఒప్పుకుంటే చాలా డిగ్నిఫైడ్గా ఉండేది రవికి ఒక మంచి ఐడెంటిటీ వచ్చేది బట్ ఒకవేళ ఈ శనివారం రోజు నాగార్జున గారు రవిని డీగ్రేడ్ చేసినట్టుగా అంటే తన మాట్లాడిన వీడియోస్ అన్ని చూపిస్తే మాత్రం రియల్గా చెప్పాలంటే రవి గ్రాఫ్ తుమ్మచ్చుగా పడిపోతుంది చాలా భయంకరంగా పడిపోతుంది ఆల్రెడీ రవి మీద నెగిటివ్ షేడ్స్ హౌస్ మేట్లో చాలామంది ఉంది అది ముఖ్యంగా ఎప్పుడంటే విశ్వ అండ్ హమిదా కూచర్ మాట్లాడుకుంటున్నప్పుడు ఇంట్లో ఎవరెవరు ఎటువంటి వాళ్ళు అన్న విషయాన్ని ఒకసారి నిన్న చిన్నరల్గా అనలైజ్ చేసినప్పుడు వీళ్ళు ఒక కొందరిని అనలైజ్ చేసి కొన్ని కన్క్లూజన్స్కి వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ప్రియా ప్రియా ఎటువంటిది అంటే కన్ఫ్యూజన్ ఇంకా తనకి అంటే వాళ్ళే విశ్వ అండ్ హమీద కూర్చొని అసలు ఇంట్లో వాళ్ళు ఒక్కొక్కరు ఎటువంటి వాళ్ళు అనే విషయం మీద జనరల్గా అనలైజ్ చేశారు ఒక్క వర్డ్ స్టేట్మెంట్ లాగా మాట్లాడుకున్నారు అవి ఎట్లా జరిగాలంటే ప్రియా విషయానికి వస్తే చాలా కన్ఫ్యూజ్డ్ తను ఏం మాట్లాడుతుందో తనకు అర్థం కావట్లేదు కొంచెం కంట్రోల్డ్గా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా హమీదా చెప్పింది అండ్ రవి విషయంలోకి వచ్చే లోపల చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు చాలా మందిని తాను చాడంగానే ఇక్కడ విశ్వ ఇంకో మాట కూడా నా క్యాప్టెన్సీ టాస్క్లో నా మొత్తం జారంతా నిండిపోయింది చివరకు కొంచెం మిగిలి ఉంటే అప్పుడొచ్చి పోసి నా సింపతి తీసుకోవడానికి ట్రై చేశాడు రవి ఇట్లా డూవెల్ గేమ్ ఆడడానికి బాగా ట్రై చేస్తున్నాడని సో అది ఇంకోటి శ్రీరామ్ కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు అసలు ఏంది ఏం కథ ఎవరితోటి ఏ విధంగా మాట్లాడాలో చాలా ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడేమో అని హమీదాంది ప్లస్ జెస్సి విషయంలో జెస్సీ అండ్ రామ్ అదే కన్ఫ్యూజ్డ్గా ఉన్నారని చెప్పడం మానస్ విషయంలో మానస్ విషయంలో ఏంటంటే తను ఒక పర్సనాలిటీలో చేంజ్ కనబడుతూ ఉంటుంది కానీ కానీ అంత ఫోర్స్గా తను ముందుకు రావట్లేదు ఏదో చేంజ్ ఉన్నట్టుగా కనబడుతుంది కానీ పెద్ద కనబడట్లేదు అని చెప్పడం ప్లస్ షణ్ముఖి అయితే అసలు ఇప్పటిదాకా కూడా ఆడుతున్నాడు అన్న విషయం ఎక్కడా కనిపించట్లేదు అని చెప్పడం సో రవి గురించి చెలబడ తను చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్గా ఉన్నాడు అని చెప్పడం ఈ విధంగా ఆల్రెడీ హౌస్ మేడ్లలో రవి గురించి ఒక నెగిటివ్ టాక్ ఉంది ఇప్పుడు బయట కూడా ఒక నెగిటివ్ ప్రజల్లో నెగిటివ్ టాక్ ఆల్రెడీ డెవలప్ అయిపోయింది ఏంటంటే సోషల్ మీడియాలో రవి చేశాడు రవి తప్పు చేశాడు ప్లస్ ప్రియా తప్పు చేశారని సోషల్ మీడియాలో మాత్రం భయంకరంగా ఉంది సో ఈ విధంగా మాత్రం రవి ఆడితే మాత్రం చాలా దారుణంగా ఉంటుందని చెప్పుకుంటూ ఇంకోటి ఏంటంటే ప్రియ చేసింది కూడా తప్పు ప్రియ కూడా అక్కడ ఒక లెహరిని పట్టుకొని అంత టూ మచ్గా అనడం ప్లస్ మళ్ళా తను రాతినంత బాగా ఆలోచించి రవి డబుల్ పెడుతు డబ్బులు గేమ్ ఆడుతున్నాడని ఆలోచించి త ఏ ఏ పాటికి తను చెడ్డ పేరులాగా కన్వే ఇదవుతుంది అనేది ఆ డిస్కన్క్లూజన్కి వచ్చి మళ్ళీ తను వచ్చి సారీ చెప్పడం అనేది మాత్రం ప్రియా కొంచెం పెద్దతనం కనబడుతుంది కానీ ఎనీహౌ అన్న మాటలు మాత్రం డెఫినెట్గా ఎస్టాబ్లిష్ అయిపోతాయి చేసిన తతంగాలు మాత్రం చాలా ఎస్టాబ్లిష్ అయిపోతాయి ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ కూడా కొన్ని వీడియోస్ ఫుల్ లెంత్లో చూపించాలి మనకు కొన్ని కొన్ని చాలా ఎడిట్ టూ మచ్గా ఎడిట్ చేసి చూపించడం వల్ల ఏమైందంటే ఎవరెవరు ఏం ఫుల్ లెంత్లో మాట్లాడుకున్నారో అర్థం కావట్లేదు ముఖ్యంగా నిన్న ప్రియాంక లోబోకి సంబంధించిన ఒక విషయం మాట్లాడింది ఏంటంటే లోబో వచ్చి నా మీద ఇట్లా చేయడానికి ప్రయత్నం చేశాడు నన్ను ఒక రకంగా చూస్తున్నాడు నేను లోబో చూడగానే ఇట్లా దాచిపెట్టుకున్నాను ఏదో అన్నట్టు అని అది అక్కడ కూడా ఎడిటింగ్ చాలా బాగాలేదు అక్కడ క్లారిటీ ఇచ్చేటట్టుగా మనం ఎడిటింగ్ చేస్తే బాగుండేది అప్పుడు మనం ఏదైనా ప్రజెంటేషన్ చెప్పుకోవడానికి మాట్లాడుకోవడానికి కూడా బాగుంటుంది సో ఈ విధంగా ప్రియాంక రవి అండ్ లహరి ఇష్యూ ఏదైతే ఉందో దాంట్లో ప్రియా అండ్ రవి వీళ్ళిద్దరిది తప్పు ఉంది మనమిద్దరం ఆ ఇద్దరు చేసిన పనికి మాత్రం డెఫినెట్గా నాగార్జున గారు శనివారం రోజు మాట్లాడతారని ఆశిస్తూ మీరు మాత్రం ఇంకా కావ్యాస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి నలుగురితో షేర్ చేయండి ఇదే ఇష్యూ మీరు ఏదైనా ఇంకా మాట్లాడాలనుకుంటే నామినేషన్ ఇష్యూ కానివ్వండి లేకపోతే ప్రియా మాట్లా బిహేవియర్ లేకపోతే అమెరికా అబ్బాయి హైదరాబాద్ అమ్మాయికి సంబంధించినటువంటి వీళ్ళ డ్రామాకి సంబంధించిన ఏదైనా మీరు మాట్లాడాలనుకుంటే ఒక త్రీ మినిట్స్ వీడియో చేసేసి ఈ కింద కనబడుతున్న వాట్సాప్ నంబర్ కి మాత్రం తప్పకుండా పంపించండి సీను పెద్దల సైనిక బాబాయి